गणनंत्वा गणपतिकुं भवामहे कविं कवीना मुमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदान शुण्वन् नूतिभिस्सीदसादनं प्रणव देवी सरस्वती वाजेभिर्वाजिनीमती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి అనేది మనం మాట్లాడుకుందాం మరి। ఈ ఆశ్లేష నక్షత్రం బుధుడు అధిపతి అయితే ఏమిటి అంటే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి జంతువు ఏమిటి అంటే పిల్లి। అయితే వీళ్ళకి ఈ శత్రువు అయినటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే గనక మఖ పుబ్బ। వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పిల్లి ఎలుక అంటాం కదా, కొట్లాడుకుంటాయి అంటాం కదా, అందువల్ల ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మఖ పుబ్బ నక్షత్ర జాతకుల్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా వివాహం చేసుకోకపోవడమే మంచిది। ఆ తర్వాత నక్షత్ర నాడి అంత్యనాడి, ఆ తర్వాత రాక్షస గుణానికి చెందినటువంటి ఆశ్లేష నక్షత్రం, కొంత చిన్న అపోహ కూడా ఉంది ఆశ్లేష నక్షత్రం పిల్లని చేసుకుంటే అత్తగారుకి కీడొస్తుందట అదట ఇదట అని పూర్వం అష్టవర్షాం కన్యాం అనేవాళ్ళు 8 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేసేవారు। ఆ పిల్లకి తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదన్నా మాటకి ఏమన్నా సరే తిరిగి చెప్పడం వల్ల అమ్మో ఆశ్లేష నక్షత్రం పిల్ల అత్తగారి మాటకి పడదు ఇవి తిరిగి చెబుతోంది అనే నానుడి వచ్చింది అన్నది కూడా లోక సహజం। అందువల్ల ఆశ్లేష నక్షత్రం చేసుకున్న వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి అత్తగారి కీడు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అందరికీ కూడా విద్యా సంస్కారం ఉంది, వినయ సంస్కారం ఉంది, అందువల్ల విద్యా వినయం ఎప్పుడైతే విద్యా వినయ సంపన్నం అన్నామో అలాంటి సంపదను ఉన్నటువంటి ఆడపిల్ల ఆ అత్తగారితో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో తెలిసేటటువంటి వైన ఉంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం వాళ్ళని దయచేసి అపార్థం చేసుకోకండి। ఆ తర్వాత నక్షత్రానికి సంబంధించినటువంటి దానం ఏమిటి అంటే కనుక వెండి దానం చేయడం చాలా మంచిది। ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ యొక్క నక్షత్రం ఆరు నక్షత్రాలు కలిసినటువంటి నక్షత్రం కింద ఉంటుంది వామాకారంలాగా ఆశ్లేష నక్షత్రం। అందువల్ల ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం చాలా గట్టిది అలా అట ఇలా అట అని వినడం టాటాలు ఎక్కువైపోయాయి అన్నమాట। అందువల్ల ఏ విధంగానే మనం కంగారు పడక్కర్లేదు, తెలివైన వాళ్ళు మంచి చతుర్లు, బుధుడు దీనికి అధిపతి కాబట్టి ఆకుపచ్చ రంగు దుస్తులు ఆకుపచ్చ రంగు వర్ణం ఉన్నటువంటి స్టోన్ అంటే ఏమిటంటే పచ్చ వీళ్ళకి చాలా మంచిది। ఆ తర్వాత వీళ్ళకి కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ కూడా 5వ తారీఖు 5వ నెంబరు ఆ తర్వాత 14వ తారీఖు 23వ తారీఖు ఈ విధంగా కలిసి వస్తాయి। అందువల్ల అదృష్ట సంవత్సరాలు కూడా వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంవత్సరాలు 5వ సంవత్సరంలో చాలా బాగుంటుంది, 14వ సంవత్సరంలో బాగుంటుంది, 23, 32, 41, 50, 51, 68, 68 అలా 5 కలిసి వచ్చేటటువంటిది అలా సంఖ్యలో వీళ్ళకి బాగుంటుంది అన్నమాట। ఆ తర్వాత వీళ్ళకి అసలు పడనటువంటి నక్షత్రం ఉంటుందండి, ఏమంటో తెలుసా, మూల నక్షత్రం అసలు పాడదు, అందుకని మూల నక్షత్రం వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళకపోవడం మంచిది। ఇందాక చెప్పారు మఖ పుబ్బ మూల ఆ మూడు కూడా గుర్తుపెట్టుకోండి। ఆ తర్వాత అదృష్టవంతమైనటువంటి వారాలు ఏమిటి అనేది మాకు కూడా మనం చెప్పుకుందాము। ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది మంగళవారం ఆనందయోగం ఉంటుందండి వీళ్ళకి, మంగళవారం నాడు అన్ని పనులు కూడా బాగానే ఉంటాయి, సోమవారం సర్వసౌఖ్యం, అదేవిధంగా గురువారం కార్యసిద్ధి, అదేవిధంగా చెప్పాలంటే శనివారం కూడా కార్యలాభమే ఉంది। ఆ విధంగా మనము ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళ యొక్క వారాలు కూడా ఏవి మంచివో కూడా మనం చెప్పేసుకున్నాం। సరే 1వ పాదంలో జన్మిస్తే ఎలా ఉంటుంది, ఆ తర్వాత 2వ పాదం అయితే ఎలా ఉంటుంది, 3వ పాదం ఎలా ఉంటుంది, 4వ పాదం ఎలా ఉంటుంది, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం। ఈ ఆశ్లేష నక్షత్రం ఒక ఫస్ట్ మొట్టమొదటి పాదంలో జన్మించిన వాళ్ళు మంచి దేహంతో ప్రశాంతమైనటువంటి ప్రవర్తన, విద్య, వివేకం, సత్యశీలత, ధర్మగుణం, పరోపకారం అన్నీ ఉంటాయండి, చాలా మంచిగా గొప్ప పనులు చేస్తారు, బాగా ధనం కూడా సంపాదించగలుగుతారు। 2వ పాదంలో జన్మించిన వాళ్ళకి రాజకీయ తంత్రాలన్నీ కూడా చాలా తెలివితేటలు ఉంటాయి। ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటారనమాట, అంటే కఠినత్వం అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట। ఆ తర్వాత కొన్ని వ్యాపారాలు కూడా రహస్యంగా ఎవరికి తెలియకుండా గుట్టుగా చేస్తూ ఉంటారు, ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు। ఇక 3వ పాదంలో జన్మించిన వాళ్ళకి దూరదృష్టి అధికం, విజ్ఞానంగా ఉంటారు ఏమండి, తర్వాత ఏంటంటే తన మాట నెగ్గిందనుకోండి అబ్బా ఇంకేం పర్వాలేదు మీకు నేను అన్నీ చేస్తాను అనేసి హామీ ఇవ్వగలరు, చేస్తారు కూడా అని, తన మాట నెగ్గని చోట మాత్రం వాళ్ళకి కోపం వస్తుంది। అందువల్ల ఈ 3వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ధనార్జన మాత్రం బాగానే ఉంటుందండి, ఆ విషయంలో మాత్రం మీరేమీ ఏ విధంగానే కూడా భయపడక్కర్లేదు, ధనం మాత్రం బాగానే సంపాదించగలుగుతారు। ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వాళ్ళు కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉంటారు,
డబ్బు విషయంలో మాటలు మాత్రం చాలా నేర్పుగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఎవరు మాట్లాడలేరు. ఆ తర్వాత ఏంటంటే చిన్న చిన్న ఏదైనా సరే ఒక అనారోగ్య పరిస్థితులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి నాలుగో పాదం వాళ్ళకి. అయితే ఏంటంటే ఈ ఆది దేవతలు సర్పాలుగా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశిలో ఈ ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి చంద్రుడు రాశ్యాధిపతి కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే అదృష్ట దిశలు ఏమిటి అంటే ఉత్తరం ఈశాన్యం. ఈశాన్యములు అంటాం కదా, ఈశాన్యం అంటే ఏమిటి, తూర్పుకి లెఫ్ట్ సైడ్ ఈశాన్యం అవుతుంది. అదేవిధంగా తూర్పుకి లెఫ్ట్ చేయ మధ్యలో ఉన్నది ఉత్తర దిక్కు అవుతుంది. ఆ విధంగా చూసుకోండి. ఆ విధమైనటువంటి గుమ్మాలు ఉన్నటువంటి ఇళ్లలో నివసించడం కూడా మీకు చాలా మంచిదన్నమాట ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. అదృష్టమైనటువంటి చెట్టు ఏమిటో తెలుసా, పున్నాగ పుష్పాలు. చాలా పున్నాగ చెట్టు వేసుకోవడం, పున్నాగ చెట్లు పంచడం కూడా మీకు మంచిదన్నమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే ఈ మీరు ఉంగరం గురించి కూడా మనం చెప్పుకున్నాము పచ్చ అయితే ధరించాలని. ఈ కుడి చేతికి చిటికిన వేలుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత విష్ణుమూర్తి, సత్యనారాయణ స్వామి అంటే విష్ణు సంబంధించినటువంటి అంటే కృష్ణుడు, రాముడు, ఈ విధంగా విష్ణు ఆరాధన మీకు బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తాయి. ఏకాదశి ఏకాదశికి సత్యనారాయణవ్రతం చేసుకోవడం కూడా మీకు చెప్పదగినటువంటి శుభ సూచకం. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశ్లేష నక్షత్రం అబ్బాయిది అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం పెళ్లి చేయాలి, ఏం చేయాలి, చేయడానికి ఉందా లేదా అని మనం ఆలోచన, మధ్యమైనటువంటి స్థితి ఉంటుందండి. అంతేగాని శుభకరం అని చెప్పలేము, కానీ ఎందుకో వద్దు అని చెప్పలేము. మధ్యమైనటువంటి స్థితి, అది మీరే నిర్ణయించుకోవాలి. అయితే ఏంటంటే ఉత్తమమైన నక్షత్రాలు ఏమిటి అని ఆలోచించుకుంటే అశ్విని నక్షత్రం బాగుంటుందండి. కృత్తిక, పుష్యమి, ఉత్తరాషాఢ తర్వాత మనకి ఈ నక్షత్రాల్లో మనకి ఉత్తమ వివాహం జరుగుతుంది అని చెప్పబడింది. అనురాధ కూడా మంచిది అని చెప్పబడింది. తర్వాత బుధవారం, గురువారం, మంగళవారం, ఆదివారం కూడా మనకి మంచివే అని చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఏంటంటే పిల్లి అనేది మనకి జంతువుగా చెప్పబడింది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాక్షసి గణం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటారు వీళ్ళు. ఏం చెప్పినా సరే వాళ్ళ మాట చెల్లుబాటు అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి నాగుల చవితి, నాగపంచమి ఇలాంటి పర్వదినాల్లో వీళ్ళు పుట్టలో పాలు పోసి రెమడేసి పాటించినట్లయితే వీళ్ళు అనుకున్నటువంటి కార్యసిద్ధి జరగడానికి నాగపాముల్ని ఆరాధించడం, నాగదేవతల్ని ఆరాధించడం వీళ్ళకి చాలా అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చేస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా రెండు షష్ఠులు వస్తాయి కదా, ఆ షష్ఠులు చేయడం. తర్వాత ఏంటి అంటే మనకి ఇంకా చెప్పాలంటే నాగుల చవితి, నాగపంచమి ఇలాంటివి చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక ఆశ్లేష నక్షత్రం అట అమ్మో అని పెళ్ళి తొందరగా అవుతుందా లేదా అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు వివాహం విషయంలో ఏంటి అంటే కనుక మనకి ఉపకారం చేసే నక్షత్రాల వాళ్ళతో వివాహం అయితే కనుక అన్నీ సజావుగా సాగిపోతాయండి. అంతేగాని మనకి చెడు నక్షత్రాలు అనుకోండి అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పడని నక్షత్రాలతో వివాహం అయినట్లయితే తప్పనిసరిగా గొడవలు గందరగోళాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిక్కిలి చెడి ఆరుద్ర స్వాతి శతభిషం. అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, హస్త శ్రవణం కూడా వీళ్ళకి పడవన్నమాట. అదేవిధంగా మధ్యమంగా ఉంటాయంటే కనుక ఆశ్లేషకి ఆశ్లేష నక్షత్రం ఇందాక చెప్పుకున్నాం కదా మధ్యమం అని, జ్యేష్ఠ రేవతి కూడా మధ్యమైనటువంటి ఇది ఇస్తాయి. బాగా ఉపకారం చేసేటటువంటి నక్షత్రాలు ఏంటంటే మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఇవన్నీ కూడా ఉపకారం చేస్తాయి. అందులో ఏమిటంటే ఇది పిల్లి కాబట్టి ఎలుకైనటువంటి మఖ నక్షత్రాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే పిల్లి ఎలుక కొట్లాడుకుంటాయి కాబట్టి ఆ విషయంలో జంతుపరంగా కూడా విరోధ జంతువుల్ని మీరు వివాహం చేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒకటో పాదం దోషం లేదు, రెండవ పాదం శిశువుకి ధనం వస్తుందట శిశువుతో పాటు, మూడవ పాదం తల్లికి దోషం, నాలుగవ పాదం తండ్రికి దోషం. అదేవిధంగా మనకి ఇంకా చెప్పాలంటే అదృష్టవంతమైన వారం కూడా బాగా కలిసి వస్తుంది బుధుడు కాబట్టి బుధవారం బాగుంటుంది. అదేవిధంగా నక్షత్రానికి పనికిరానటువంటి నక్షత్రాలు నైదన తారాబలం చూసేటప్పుడు స్వాతి నక్షత్రం, శతభిషం, ఆరుద్ర నైదన తారలోకి వస్తాయన్నమాట. విరోధ జంతువులు కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి మఖ, పుబ్బ కూడా ఎలుకలు అయ్యాయి కాబట్టి వద్దు. ఆ తర్వాత మనకి ఇంకా ఏంటంటే ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆశ్లేష నక్షత్రంలో డు డే డో అనే అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆశ్లేష నక్షత్రాన్ని చూసుకోవాలి.
అయితే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ ఆశ్లేష నక్షత్రం గురించి అందరూ కూడా ఒక చిన్న అపోహ ఉండడం వల్ల ఏ రకంగా మనం నివారణలు చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకు కలిసి వస్తుంది, ఏం చేసుకుంటే తొందరగా పెళ్ళవుతుంది, ఇలాంటివి ఏమన్నా భార్యాభర్తలు ఇద్దరి మధ్య కలహాలు వచ్చినా ఏం చేయాలన్నది రెమెడీస్ కూడా కొన్ని చెప్పుకుందామండి. ఎందుకంటే మీరందరూ బాగుండాలి, బాగుంటే భగవంతుడి ఆశీర్వచనం వల్ల ఇంకా ముందుకు పడతారు. కుజ సంబంధ దోష నివారణకి అంటే ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు అంగారక అంటే ఏమిటి, రుణ విమోచక అంగారక స్తోత్రం అనేది లలితా సహస్రనామ పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాల్లో ఉంటుంది, అది తప్పనిసరిగా పఠిస్తూ ఉండండి రోజు కూడా. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో మంగళవారం శుక్రవారం కూడా ముద్దహత్తు కర్పూరం ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ మీ ఇష్టం అండి, అది ఆరతికి నిమిత్తం మీరు దానం ఇస్తూ ఉండండి, అది మీకు చాలా మంచి. ఆ కర్పూరం ఎలా కరిగిపోతుందో అలాగ మనలో ఉండేటటువంటి ఏ గొడవలు వచ్చినా సరే, ఏ తగాదాలు వచ్చినా కూడా, ఏ మాట వచ్చినా అన్ని పొరపచ్చాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శ్రీచక్ర రాజ అంటే శ్రీచక్రం తెలుసు కదా మీ అందరికీ కూడా, శ్రీచక్రాన్ని పూజామందిరంలో పెట్టుకొని పూజించడం వలన కూడా మీకు చాలా మేలు కలుగుతుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. అయితే ఏంటంటే బాగా మాట్లాడతారు మీరు, బాగా అనుసరించగలుగుతారు, ఏదైనా సరే మీరు అనుకున్నది సాధిస్తారు. వాక్కు బాగా బుధుడి యొక్క స్థానంలో ఉంటుంది కాబట్టి బుధుని యొక్క అనుగ్రహంతో మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సంగీతం, వాయిద్యాలు, కళలు అన్నీ కళాకారులుగా చాలా బాగుంటారండి మీరు. ఆ తర్వాత ఏంటంటే రహస్యంగా చేసేటటువంటి సిఐడీలు అలాంటివి కూడా చేసేటటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే చిన్న చిన్న అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంతవరకు మీరు భగవంతుని నామం అంటే శ్రీచక్ర అంటే ఏమిటి, శ్రీచక్ర ఆరాధన అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అనేది పఠించడం వలన మీకు అన్ని కష్టాల నుంచి కూడా మీకు ముందుకు పెడతారు. బాలారిష్టాలు ఏమీ లేవండి, దోషాలు ఏమి లేవు మీకు. తర్వాత ఏంటంటే ఇంకా ఆనందంగా ఇంకా చక్కగా ఉండాలంటే కనుక నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోయడమే కాకుండా కుజునికి ప్రీతికరమైనటువంటి కందిపప్పుతో వంటలు చేసుకొని పప్పుచారు కానీ పప్పన్నం కానీ ఇంత కలిపేసి మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనటువంటి ఎర్ర రంగు ఆవకాయ కూడా కలిపి దాంతో అంత అన్నం పట్టుకెళ్ళి ముగ్గురికి కనీసం పెడుతూ ఉంటే మీకు ఆశ్లేష నక్షత్రంలో దోష పరిహారం, ఎక్సలెంట్ అయినటువంటి దోష పరిహారం అమ్మ ఇది, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే పాయసం చేసుకుని పాయస పాత్ర అంటే ఏమిటి, పాయస పాత్ర దానం అంటే ఏమిటి, రజిత, రజిత అంటే ఏంటి మనకి, రజిత పాత్ర అంటే బంగారంతో మనం ఎలాగా చేయలేము, వెండితో చేయలేము, రాగి పాత్రలో కానీ కంచు పాత్రలో కానీ మనం చేయొచ్చు అనమాట. ఆ విధంగా చూసుకోండి, చేసి ఎవరికైనా సరే ఇవ్వండి. లేకపోతే కనుక ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ కొట్టేసేసి వచ్చేసేయండి, ఎక్కడికన్నా వెళ్ళి మీరు మీ పనులు అవ్వడం లేదంటే కనుక ఎవరైనా నుయ్యి తవ్వుతున్నా, కుళాయి తవ్వుతున్నా, చెరువు తవ్వుతున్నా వాళ్ళు అక్కడ తవ్వుదాం అనుకుంటున్నామండి అంటే కనుక మన కొబ్బరికాయ మనం పట్టుకెళ్ళి కొట్టేసి రావడం మంచిది. ఇంకా చెప్పాలంటే ఏమైనా సరే ఒక చిన్నటి తెల్లటి వస్త్రంలో కొన్ని బియ్యం కట్టి కేజింపావు బియ్యం పారే నది ఉంటుంది కదా, దానిలో విడిచిపెడితే మీకు అన్ని కష్టాలు కూడా తీరడానికి ఇది ఒక్క రెమెడి. ఎందుకు ఇన్ని రకాలుగా నేను చెప్పాను అంటే కనుక ప్రియాంగు కలిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని ప్రతి పంచాంగంలోనే ఉంటుంది, బుధగ్రహ మంత్రం ఇది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు 17,000 సార్లు చేసుకోవాలి. అమ్మో అనుకుంటున్నారా, రోజు 17 సార్లు చేసుకోండి, చేసుకుంటే కనుక మీకు తప్పనిసరిగా శుభమైనటువంటి పరిణామాలు కలుగుతాయి. మరి ఉండనా, మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా కూడా ఆనందం కలగాలని, ఆయురారోగ్యాలు కలగాలని మనఃపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా అందరికీ కూడా షేర్ చేయండి. నమస్కారం.